కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ షురూ అయిపోయింది. అసలు పవన్ తన సినిమాలని చకచక పూర్తి చేయాలని అనుకుంటున్నాడు, కానీ ఎప్పటికప్పుడు అవి ఆలస్యం అవుతూనే వస్తున్నాయి. హరీష్ శంకర్ అయితే గత 3-4 ఏళ్లుగా ఖాళీగానే ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా మీదే తన ఫోకస్ పెట్టి ఉన్నాడు. మధ్యలో కథలు మారిపోయాయి, కానీ హరీష్ శంకర్ మాత్రం అలానే స్థిరంగా ఉన్నాడు. పవన్ డైరెక్టర్ క్రిష్ అండ్ హరీష్ శంకర్ సినిమాలను ఎప్పుడో ఒప్పుకున్నాడు, ఎప్పుడో సెట్స్ మీదకి తీసుకొచ్చాడు, కానీ ఇంతవరకు పూర్తి చేయలేకపోతున్నాడు. రాజకీయ అంశాలపై పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు అని జరుగుతుంది. సో ఇప్పుడు లేకలేక ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్స్ ఇచ్చాడు, షూటింగ్ మొదలైంది. కానీ ఇంతలోపే చంద్రబాబు అరెస్ట్ అంటూ ఏపీ అంతా ఉడికిపోయింది. దీంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ రంగంలోకి దిగవలసి వచ్చింది. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్లపై బైఠాయించడం, రోడ్డు మీదే పడుకున్న విజువల్స్ ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ సెట్లోనూ అంతే పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక పోలీస్ డ్రెస్లో స్టైలిష్గా కనిపించాడు పవన్ కళ్యాణ్. ఇక సెట్లో పవన్ కళ్యాణ్తో పాటు ఆ డైరెక్టర్ ఆనంద్ సాయి కూడా కనిపిస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్కు ఆనంద్ సాయి ప్రాణ స్నేహితుడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్లో ఓ పోలీస్ ఓ రాజకీయ నాయకుడి మధ్య జరిగే అంశాలుంటాయంట. రాజకీయంగా ఎన్నో సెటైర్లు కూడా ఈ సినిమాలో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ.